అరెస్ట్ జరిగి 14 రోజులు పూర్తవుతా ఉన్నది. ప్రస్తుతం మల్లన్న అండ్ మల్లన్న మన క్యూరియస్ టీమ్ చర్లపల్లి జైల్లో ఉంది. ఇక మల్లన్న అరెస్ట్ తర్వాత రాష్ట్రంలో సో మల్లన్న టీం కోచ్, మల్లన్న కుటుంబ సభ్యులకు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు అందరూ కూడా మల్లన్న కుటుంబాన్ని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సో ఈరోజు మల్లన్న ఏది హైకోర్టులో వేసినటువంటి రిట్ పిటిషన్ ఏదైతే ఉందో ఆ రిట్ పిటిషన్ ఈరోజు బెంచ్ ముందుకు రాబోతా ఉన్నది. అడ్వకేట్ శరత్ కుమార్ సార్ నేతృత్వంలో ఉన్నటువంటి మన టీం మల్లన్నకు సంబంధించి వివిధ పోలీస్ స్టేషన్లో నమోదవుతున్నటువంటి కేసులు, బెయిలబుల్, ప్రత్యేకించి బెయిలబుల్ కేసులలో అరెస్ట్ చేయకుండా 41 సిఆర్పిసి ఇచ్చే విధంగా గతంలో మనకు ఒక హైకోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి దాన్ని ఉల్లంఘిస్తూ పోలీసులు మళ్ళీ మల్లన్నను పాతలాగానే పాత కేసుల్లాగానే వేధిస్తున్నారనేటువంటి విషయాన్ని ఈరోజు హైకోర్టు ధర్మాసనం దృష్టికి మన న్యాయవాద బృందం తీసుకురాబోతుంది. సో ఆ కేసులో మనకు అనుకూలంగా ఆదేశాలు రావాలని కోరుకుంటూ మిత్రులారా మల్లన్నను వీలైనంత త్వరగా తీసుకొచ్చే ప్రయత్నం, మన వీలైనంత త్వరగా జైలు నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం మన న్యాయవాద బృందం చేస్తూ ఉన్నది. సో న్యాయవాద బృందం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఈరోజు మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తాపత్రికలు వచ్చిన వార్తలను చూసే ప్రయత్నం చేద్దాం.